మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ చైతన్ రాజ్ గారు. చైతన్ గారితో మాట్లాడుదాం. హలో అండి, నమస్తే. నమస్తే అండి. చైతన్ గారు, B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడుకుందాం. జనరల్ గా B12 అనేది మనకి ఎక్కువగా నాన్ వెజ్ లోనే దొరుకుతుంది కదా, మళ్ళీ నాన్ వెజ్ తినొద్దు అంటారు. B12 డెఫిషియన్సీ అనేది ఒక మనిషికి చాలా ఇంపార్టెంట్, మరి ఎక్కడి నుంచి పొందొచ్చు అంటారు? B12 అంటే ఏంది అని చెప్తాను. ఇప్పుడు బి కాంప్లెక్స్ అనే పదం విన్నారా మీరు? అవును విన్నాను. మన నాయన వాళ్ళు తాత వాళ్ళు బి కాంప్లెక్స్ గోళీ అని తెచ్చుకొని వాడుకుంటుండే. ఈ బి కాంప్లెక్స్ అంటే ఏంటంటే విటమిన్ బి, విటమిన్లు ఉంటాయి కదా మన బాడీలో, ABCDEK ఉంటాయి కదా. ఇప్పుడు దాంట్లో ఒక విటమిన్ బి, మళ్ళీ విటమిన్ బిలో రకాలు ఉంటాయి. విటమిన్ బిలో ఇప్పుడు మామిడికాయలు ఉంటాయి, దాంట్లో రకాలు ఉంటాయి కదా, బెనిషాన్ ఉంటుంది, హిమాయత్ ఉంటుంది, రసాలు ఉంటుంది. అట్లనే B12 లో కూడా బెనిషాన్, రసాల్, హిమాయత్ అన్నీ ఉంటాయి, 8 ఉంటాయి అట్లా. అయితే ఇప్పుడు దాంట్లో B12 ఒకటి ఉంటుంది. ఈ B12 ఏం చేస్తుంది, మన బాడీలో ఎన్నో ఫంక్షన్స్కి రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఇప్పుడు మనకు రక్తం తక్కువ ఉంటుంది, చాలామందికి B12 డెఫిషియన్సీ ఉంటుంది, ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే ఎవరికైతే B12 డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, వాళ్ళకు వాళ్ళ బాడీలో రక్తం కూడా తక్కువ ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, ఆడవాళ్ళు ఉంటారు కదా మన దేశంలో, చాలా మందికి ఎనీమియా ఉంటుంది. ఎనీమియా అంటే ఏంది, రక్తం తక్కువ ఉండడం. కొందరికి 8 ఉంటుంది, కొందరికి 7 ఉంటుంది, కొందరికి 10 ఉంటుంది. చాలా మందికి ఇప్పుడు ఒక 10 లేడీస్ ని జమా చేసి వాళ్ళందరికీ టెస్ట్ చేపిస్తే 7 మందికి తక్కువ ఉంటుంది. అంటే ఏంది, విటమిన్ B12 డెఫిషియన్సీ ఉంటే రక్తం సరిగా ఉండదు శరీరంలో. అర్థమైంది కదా. ఇప్పుడు రక్తం సరిగా లేకపోతే ఏమవుతుంది, ఊపిరి పీల్చుకోవడానికి కష్టంగా ఉంటది, జర్ర నడవంగానే కాళ్ళు లాగడు, చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి, తిమ్మిర్లు, మంటలు, ఇవెందుకు అవుతున్నాయి. ఇప్పుడు రక్తం తక్కువ శరీరంలో ఉందంటే నరాలకు ఏదైతే రక్తం పోవాలి అది కూడా తక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఈ తక్కువ రక్తం ఏం చేస్తుంది, మనకు ఓవరాల్ గా ఏదైతే ఆక్సిజనేటెడ్ బ్లడ్, డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎంత అయితే ఉండాలి దానికి కింద పైన చేసేస్తుంది. అట్లా అయిన తర్వాత ఏమవుతుంది, మన ఓవరాల్ హెల్త్ డిస్టర్బ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అట్లా అయి ఏమవుతుంది, ఇప్పుడు B12 తక్కువ ఉంది, రక్తం తక్కువ ఉంది, దాంతోపాటు ఏదైతే రక్త కణాలు ప్రొడ్యూస్ అవుతాయి కదా అవి కూడా సరిగా ప్రొడ్యూస్ కావు. అట్లా గుండె పైన కూడా ప్రభావం పడుతుంది, నిద్ర పైన ప్రభావం పడుతుంది, అన్నిటికన్నా ఎక్కువ నరాల పైన కూడా చాలా ప్రభావం పడుతుంది. మైలిన్ షీత్ అనేసి ఒక షీత్ ఉంటుంది, అది కూడా మంచిగా ప్రొడ్యూస్ అవ్వాలంటే B12 ఉండాలి, అది కూడా సరిగా ప్రొడ్యూస్ కాదు. అయితే ఇప్పుడు అందరూ B12 డెఫిషియన్సీ గురించి మాట్లాడతారు, బి కాంప్లెక్స్ గురించి కూడా మాట్లాడాలి మనం. ఎందుకు, ఇవన్నీ ఫంక్షన్స్ కి బి కాంప్లెక్స్ ఓవరాల్ మంచిగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. అయితే ఇప్పుడు బి ఫ్యామిలీ విటమిన్స్ ఇవన్నీ, ఇప్పుడు ఏంది నరాలు ఖరాబ్ అయినాయి, తిమ్మిర్లు అవుతున్నాయి, ఊపిరి సరిగా ఆడతలేదు, జర్ర నడవంగానే ఆయాసం అవుతుంది, చేతులు లాగుతున్నాయి, బాడీ పెయిన్స్ అంటారు చాలా మంది, అరే లివ్వంగానే మొత్తం మెడ లాగుతుంది అంటాడు ఒక పేషెంట్, ఛాతిలో నొప్పి ఒక పేషెంట్ కి, కాన్స్టిపేషన్ అయిపోయింది ఇంకో పేషెంట్ కి, ఇవన్నిటికీ చాలా మందికి విటమిన్ బి ప్రాబ్లం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం విటమిన్ B12 రిచ్ ఫుడ్స్, విటమిన్ బి రిచ్ ఫుడ్స్ తినాలి. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తాం, నాన్ వెజ్ లో ఉంటది B12, నాన్ వెజ్ లో B12 ఉంటది, కానీ నాన్ వెజ్ తింటే ఏమైతుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మళ్ళా అది కుకింగ్ ఎట్లా చేస్తారు, నాన్ వెజ్ ఇప్పుడు మనం రైస్ వండుకోవాలి, 3 సీటీలు పెడితే రైస్ తయారైపోతుంది, నాన్ వెజ్ ఎట్లా తయారు కాదు కదా, 7-8 సీటీలు, 10 సీటీలు, 12 సీటీలు అంటే ఏంది అర్థం, ఇది ఎంత తొందరగా తయారైతుంది అది అంత తొందరగా తయారు కాదు. ఎందుకు, దాంట్లో ఎనర్జీ ఎక్కువ ఉంటుంది, క్యాలరీలు ఎక్కువ ఉంటాయి, మళ్ళీ ఫ్లెష్ ఉంటుంది, మళ్ళీ కొలెస్ట్రాల్ కూడా ఉంటుంది దాంట్లో, దాంట్లో ఫ్యాట్స్ కూడా ఉంటాయి బాగా. ఇప్పుడు అన్కుక్డ్ ఫుడ్ ఏదైతే మనం తినొచ్చు కదా అది హెల్త్ కి చాలా మంచిది. ఇప్పుడు ఫ్రూట్లు తింటాం హెల్త్ కి మంచిది, వెజిటేబుల్స్, కొన్ని రా వెజిటేబుల్స్ తింటాం హెల్త్ కి మంచిది. అంటే అన్కుక్డ్ ఏదైతే ఉంటది మీకు హెల్త్ కి మంచిది మీరు తినొచ్చు, అవే మీరు కుకింగ్ చేసుకుని తింటే ప్రాబ్లం ఉండదు మీకు. ఇప్పుడు మటన్ చికెన్ మనం అన్కుక్డ్ తినొచ్చా,
ఆ స్మెల్ చూసి మనం తినలేము. దాన్ని పెట్టిన మసాలాలు అవి మిర్చి గిర్చి అన్ని పెట్టి అట్లా తయారేస్తే అట్లా తయారైతుంది. అవును, అయితే అది మనం మైండ్ లో పెట్టుకోవాలి. నాన్ వెజ్ తినొద్దు. మళ్ళీ ఇప్పుడు బీ12 ఎట్లా, బీ12 ఎట్లా అంటే కొన్ని వెజిటేరియన్ సోర్సెస్ లో కూడా బీ12 ఉంటుంది. బీ12 కాకుండా మనకు ఓవరాల్ బి కాంప్లెక్స్, ఏదైతే విటమిన్ బిలో ఏవైతే ఉన్నాయి అవన్నీ కావాలి మన బాడీకి. అవును, బీ12 తక్కువ ఉందంటే వాళ్ళకి వేరే విటమిన్ బి కాంప్లెక్స్ విటమిన్స్ కూడా టెస్ట్ చేస్తే ఆలోవెస్ లో కూడా తేడా వస్తుంది. అవును, అయితే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బీ12 ఎక్కడి నుంచి వస్తుంది అది చూసుకుందాం. అది ఎక్కడి నుంచి వస్తుంది మనకు, మూడు గుర్తుపెట్టుకోండి, పి లెటర్ ఉంటుంది కదా అక్షరం, పాలు, పెరుగు, పనీర్, ఈ మూడు ఇట్లా ఉంటది. ఎందుకు, ఇది వెజిటేరియన్ కానీ అనిమల్ డిరైవ్డ్. మళ్ళీ ఆవుదే తీసుకోవాలి పాలు. మన ప్రదేశం ఆవులు ఉంటాయి కదా, దాని పాలే వాడాలి. ఆ జెర్సీ పాలు, ఆ పాలు, ఈ పాలు వాడద్దు. ఇది జర మహంగా పడుతుంది మనకు. ఎందుకు, ఈ ఆవు డైలీ 5-6 లీటర్లే ఇస్తుంది. ఆవు ఏమో 40 లీటర్లు కూడా ఇస్తుంది. ఇది జర ఎక్కువ పడుతుంది మనకు, కానీ ఇది మన హెల్త్ కి మంచిది ఉంటది. బీ12 రిచ్ సోర్స్ కూడా ఉంటది, అది తీసుకోవాలి. దాంతో పనీర్ మీరు చేసుకోండి, అవి డైలీ తీసుకోండి. బీ12 డెఫిషియన్సీ తక్కువ ఉంటే మనకు వచ్చే డిసీజ్ ఏంటంటారు జనరల్ గా, ఇప్పుడు అనీమియా వస్తుంది, నరాల బలహీనత వస్తుంది, మళ్ళా ఏంది మోషన్ ప్రాబ్లమ్లు అవుతాయి, మలబద్ధకం అవుతుంది. అట్లా మలబద్ధకం అయి ఇప్పుడు వాడు పోయి కూసునే ఉంటాడు, రక్తం తక్కువ ఉంటుంది బాడీలో, కూర్చునే ఉంటాడు, ఎంత ప్రెషర్ వేసినా రాదు బయటికి. అట్లనే ప్రెషర్ వేసి అలవాటు అయిపోతుంది కొందరికి, అట్లనే అది కాన్స్టిపేషన్ లాగా మారిపోతుంది. మళ్ళీ దాని తర్వాత పైల్స్ అయిపోతాయి, ఫిషర్లు అయిపోతాయి, ఇన్ని ప్రాబ్లంలు అవుతాయి. మళ్ళీ బాడీ పెయిన్స్ అవుతాయి, మళ్ళీ నరాల బలహీనత వల్ల తిమ్మిర్లు, కాళ్ళలో తిమ్మిర్లు, తొడల్లో తిమ్మిర్లు, మొత్తం బాడీలో మంటలు. ఇప్పుడు చూడండి, కొందరు పేషెంట్ నాకు వచ్చి ఏం చెప్తారు, చేతుల్లో ఫుల్ మంటలు ఉన్నాయి డాక్టర్, పాదాల కింద ఫుల్ మంటలు ఉన్నాయి, మళ్ళీ కిడ్నీలు కూడా సరిగా పనిచేయవు ఒక్కొక్కసారి, ఎన్ని పరిశానీలు అవుతాయి. పేషెంట్ మొత్తం రోగి అయిపోతాడు. విటమిన్ బీ12 ఒకటే కాదు, మళ్ళీ బి కాంప్లెక్స్ మొత్తం. అయితే పాలు, పెరుగు ఇవన్నీ తినమని చెప్పినా కదా, ఇప్పుడు ఇంకో ప్రాబ్లం కూడా అవుతుంది. ఇక్కడ ఏమవుతుంది, వేరే విటమిన్లు కూడా కావాలి కదా బీకి సంబంధించినవి. దానికి ఏం చేయాలి, దానికి ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తాను నేను. అండ్ మనం ఇప్పుడు ఇవన్నీ ప్రాబ్లంలు ఉన్నాయి, నరాల ప్రాబ్లం, రక్తం ప్రాబ్లం, కిడ్నీల ప్రాబ్లం, ఈ సమస్యలు అన్నీ మనం హోమియోపతి మందులు ఇస్తాం వీళ్ళకు. మళ్ళీ బీ12 పెరిగేటట్టు, అంటే ఇప్పుడు బీ12 మంచి తింటుండు కానీ ఇంటెస్టైన్ అబ్జర్వ్ చేయకపోతే ఏం లాభం, మంచిగా అబ్జర్వ్ కూడా అవ్వాలి. అయితే దానికి కూడా మనం మందులు ఇస్తాం. వీళ్ళకు ఎంతో సంవత్సరాల నుంచి ప్రాబ్లం ఉన్నట్టే కూడా మనం సాల్వ్ చేయగలుగుతాం. అది ఎట్లా, హోమియోపతి మెడిసిన్స్ ఇస్తాము, పేషెంట్ని బట్టి మనం మందులు ఇస్తాం. మళ్ళీ దాంతోపాటు ఒక హోమ్ రెమెడీ చెప్తాను. ఇప్పుడు అందరు పేషెంట్లకు చెప్పే ఒక సింపుల్ హోమ్ రెమెడీ చెప్తాను నేను. శనగలు ఉంటాయి కదా, నల్ల శనగలు గుళ్ళ ప్రసాదం లాగా ఇస్తారు. అంటే గుళ్ళ మీకు ప్రసాదం పెడుతున్నారు అంటే దాంట్లో ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. ఆ శనగల్ది మనకు పిండి దొరుకుతుంది తెలుసా మీకు, శనగపిండి దొరుకుతుంది. శనగపిండి అంటే మిర్చి బజ్జీలు చేస్తారు అదే కదా, అవును, ఆ పిండి కాదు, శనగల్ది పిండి ఉంటది, దాన్ని సత్తు ఆట అంటారు. శనగల పిండి ఏదైతే మనం బేసన్ చేసుకుంటాం, బేసన్ ఉంటది కదా శనగల, అది కాదు, ఇంకో శనగల్ది, నల్ల శనగల్ది కూడా దొరుకుతుంది మనకు. ఇవి తెల్ల శనగలు, అది తీసుకోవాలి, దాన్ని సత్తుక ఆట అంటారు హిందీలో. అది ఏం చేయాలంటే దాంతో మీరు రొట్టె తయారు చేసుకోండి. ఇప్పుడు దీంట్లో బి కాంప్లెక్స్ అన్ని ఉంటాయి, అవును, వేరే విటమిన్లు కూడా ఉంటాయి, వేరే మైక్రోన్యూట్రియంట్లు కూడా ఉంటాయి, మినరల్లు కూడా ఉంటాయి, ప్రోటీన్ అయితే ఫుల్ ఉంటుంది. ఇది డైలీ మనం నైట్ టైం తీసుకోవాలి. మనకు నరాల ప్రాబ్లం, బీ12 సమస్య, మళ్ళీ దాని తర్వాత బీ12 ఉండదు దీంట్లో కానీ హెల్ప్ చేస్తుంది జీర్ణ వ్యవస్థ, ఫిషర్ పేషెంట్లు, పైల్స్ ఉన్న పేషెంట్లు ఇది వాడండి. ఎందుకు, దీంట్లో కార్బోహైడ్రేట్ తక్కువ ఉంటుంది. అవును, మళ్ళీ దాని తర్వాత దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫైబర్, కార్బోహైడ్రేట్ తక్కువ ఉంది, ఫైబర్ ఎక్కువ ఉంటుంది, అయితే ఇంటెస్టైనల్ అబ్జార్ప్షన్ మంచిగా అవుతుంది. అవును, అట్లా మీరు ఇది డైలీ వాడండి,
మీకు చాలా బెనిఫిషియల్ కూడా ఉంటది. వేరే ప్రాబ్లంలతో పరేషాన్ని ఉంటే కూడా మనకు తగ్గిపోతుంది, దగ్గర రావచ్చు. వాళ్ళు హోమియోపతి మెడిసిన్ కూడా ఇస్తాం కదా మనం, సో అట్లా వాళ్ళు ఫ్రీ అయిపోతారు. అంటే జనరల్ గా మెడిసిన్స్ కాకుండా ఇంట్లో జనరల్ గా ఇలాంటి హోమ్ రెమెడీస్ వాడచ్చు. వాడచ్చు మెడిసిన్, ఇప్పుడు మెడిసిన్ కూడా తీసుకుంటాం, హోమ్ రెమెడీ కూడా తీసుకుంటాం, అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా పెట్టుకుంటాం, మంచిగా పడుకుంటాం, హెల్తీ ఉంటాం కదా. అవును, అట్లా రైట్ అండి. థ్యాంక్ యూ.